బాబునాయుడు గారిని అక్రమ కేసుల రీత్యా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా నిరసన తెలుపుతూ ఉన్నటువంటి గడ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 5వ రోజున జరుగుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్ష తలుపుల మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అధ్యక్షత వహించినటువంటి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ముబారక్ గారికి అదే రకంగా రాజారెడ్డి గారికి అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్యామరెడ్డి అన్నకు ఓబుల్ రెడ్డి అన్నకు అదే రకంగా మండల తెలుగుదేశం పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ వక్తలు చాలా విశదీకరించుతూ ఉన్నారు అందరూ ఆకలితో ఉన్నట్టున్నారు కాకపోతే పోలీస్ వాళ్ళకి మనకి ఇంకా 5 గంటల వరకు మామూలుగా రిలే నిరాహార దీక్ష జరగాల్సినటువంటి అవకాశం ఉంది కాకపోతే పోలీస్ వారికి ఒక మాట ఇచ్చినాం మనం మన వెన్యూ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టుకుంటామంటే 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే 4:45 5 గంటల ప్రాంతంలో ఆయన కార్యక్రమం ఉందంటే సహకరిస్తాము ఎక్కడ ఇబ్బంది పెట్టము 4 గంటలకు మా కార్యక్రమం ముగించుకుంటామని చెప్పేసి మాట ఇచ్చినాము ఇచ్చిన మాట మేరకు కొద్దిగా ముందుగానే ముగిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తూ వక్తలందరూ మాట్లాడుతూ వచ్చినారు పల్లె ప్రజలకు వాడుక భాషలో చెప్తాను ఎందుకంటే గ్రామీణ ప్రాంతం తలుపుల మండలం పందికి పన్నీటి స్నానం చేస్తే ఏమవుతుందే చెప్పల్లా నవ్వేది కాదు మళ్ళీ పోతుంది బుడదలో పొలుతుంది బాగా ఏదన్న టాయిలెట్ ఏదన్న ఉంటే దానికి వాసన చూసుకుంటాడు పోయి మూతి పెడుతుంది వాస్తవమా కాదా మనం తిక్కోలమే రోడ్లు ఎక్కి పిచ్చోల మాదిరిగా 400 సంవత్సరాల కాలం పాటు పోలీసు వాళ్ళతో కొట్లాడుకుంటా ఈయనతో కొట్లాడుకుంటా రోడ్లు ఎక్కినాం కానీ ఓట్లు వేసే ముందు పక్కనే ఉంది ఆ పులివెందల బుద్ధి లేకుండా ఎంత మెజార్టీ ఇచ్చినారా ఈ తలుపుల మండలం వాళ్ళు కాదా ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే పంది తెచ్చి పన్నీటి స్నానం చేసి ఏం చేస్తుందని ఎందుకు ఉదాహరించినారంటే ప్రతిపక్ష నాయకుడుగానే జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ప్రజలుంటే వాళ్ళ సొంత చిన్నాయన్ని చంపుకుంటే పక్కలో ఉండే కదిరిని గొడ్డలు కొనుక్కునేకి వాడుకున్నాడంటేనే మనం కనుక్కోవాలి ఆ రోజు రే ఇది ఆ రోజైనా స్నానం చేయిస్తాము దీనికి పన్నీరు చల్లుతాం కానీ మళ్ళీ ఆడే పోతుందిరా ఇది అని చెప్పేసి ఆలోచన ఉండాలా సొంత చిన్నాయన్ని చంపిండే దాన్నే రాజకీయానికి ఉపయోగపెట్టుకొని అధికారం లేక రావడానికి వాడుకున్నటువంటి పెద్ద మనిషి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ప్రతిపక్ష నాయకుడి మీద అక్రమ కేసులు పెట్టినా ప్రతిపక్షాలను అణగదొక్కేటువంటి కార్యక్రమం చేసిన ఇంతకంటే మెరుగ్గా ఆలోచన చేస్తాడనేది అయితే అవాస్తవం అని సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టేసి ఇరికించేసి జైల్లో పెట్టి శునకానందం పొందుతాన్నాడు అదే రకంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఒక డెస్పరేట్గా మామూలుగా ఎవరైనా చెప్తా అంటారు ఒకసారి తాడిపత్రిలో చెప్తా అండ్రి మన నాయకులే రాళ్ళెస్సా పోతా ఉంటే ఒకసారి రాళ్ళ దాడి జరిగింది తాడిపత్రిలో జరిగితే మరుసటి రోజు అడిగితే ప్రభాకర్ అన్న చెప్తాడు ఏం చేస్తావబ్బా రూమ్లో వేసి వాకిలు వేసేసి తోస్తా పోతే ఒక మూలకి వెళ్ళిపోయినాము ఇంకా ఆ మూల దాటికి నేను పోలేను అప్పుడు రాళ్ళు తీసుకొని తిరగబడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితుల్లోనే రాళ్ళు తీసుకొని తిరగబడినా కానీ వేరేదేం కాదు నా పరిస్థితి ఆ రకంగా వచ్చిందని చెప్పేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా రాళ్ళ దాడికి తిరుగుబాటు కాదు కానీ ప్రజల కోపానికి ప్రజల అశాంతికి గురైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఏ రకంగానూ పాల్పోనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన పరిస్థితి ఏర్పడిపోయింది అందులో భాగంగానే ఇంకా ఏమైతే ఏమైంది లేరా ఇంతే అయిపోయింది నన్ను ఎట్లా గెలిపించారని చెప్పేసి ఆలోచనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారినైనా కనీసం జైల్లో పెట్టేసి వీళ్ళకు నాయకత్వాలు ఏమి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులని భయభ్రాంతులు చేసి ఒక రకమైనటువంటి భయానికి గురి చేసేసి అణచివేత గురి చేసి ఎన్నికల్లో లబ్ధి పొందామని ఒక డెస్పరేట్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితులే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు ఆయన అక్రమ నిర్బంధం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇటువంటి పరిస్థితులకు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ వెరిసేటువంటి పార్టీ ఒకసారి చరిత్ర లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్రయత్నం చేసేవాడు కాదు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఉక్కు మనిషిగా ఉక్కు మహిళగా పేర్కొనబడినటువంటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రధాని అంతేకాదు ఈ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రి లేనటువంటి రాష్ట్రాలను పరిపాలించినటువంటి ఏకైక ప్రధాని అప్పట్లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయితే
ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో రామ్లాల్ అనే ఒక గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని అవిశంసిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి ప్రాణత్యాగాలకు కూడా వెరవకుండా పోరాడి మళ్ళీ అధికారంలోకి స్వర్గీయ నందమూరి తారకరావు రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఒక చరిత్ర కారకులైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది మర్చిపోయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజం కాదు, ఒకసారి గుర్తుకొస్తే ఈ ప్రయత్నం చేసేవాడు కాదు, ఈ రోజున ఈ ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు చూపిస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తడాక ఏందో, తెలుగు వారి తడాక ఏందో జగన్మోహన్ రెడ్డి రుచి చూడబోతున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. తెలుగువాడిగా పుట్టి తెలుగువాడి వాడి వేడి మర్చిపోయినట్టున్నావు జగన్మోహన్ రెడ్డి. పోరాడే తత్వం ఉన్నటువంటి రక్తం ఉన్నటువంటి జాతి ఏదైనా ఉందంటే అది తెలుగు జాతి అనేది మర్చిపోయినట్టుండవు, మీకు గుర్తు చేస్తాం, మళ్ళీ నువ్వు కూడా తెలుగువాడివే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోనటువంటి పరిస్థితుల్లో 4.5 సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏదైతే మద్యపాన నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేయగలిగిన ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే, ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకోటికి సాధ్యం కాదు. ఇది మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మద్య వ్యాపారం చేయగలుగుతున్నాడా లేదా? వాస్తవమా కాదా? మద్యం బాబులు చెప్పల్లా, చెప్పకుండా అయిపోతారు, ఎందుకంటే మేము మద్యం తాగుతున్నాం అనుకుంటారని చెప్పేసి. ఇంతకంటే దగుల్బాజీ వ్యక్తిత్వం ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో నాయకుడు అనేవానికి వ్యక్తిత్వం చాలా అవసరం, నిజాయితీ చాలా అవసరం, నిబద్ధత చాలా అవసరం. మాట చెప్పితే నిలబడాల్సినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులనే ఈ ప్రజలు ఆరాధిస్తారు, నాయకునిగా కొనసాగిస్తారనేది వాస్తవాన్ని మర్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిండే మాట మద్యపాన నిషేధం అనేది అటకెక్కింది, సిపిఎస్ రద్దు అదే ముందక్క అదే ముందున్న వారం రోజుల్లో చేసేస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి మనిషి ఈ రోజున మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో జిపిఎస్ కింద పోతున్నాడు. కానీ ఈయన ఖచ్చితంగా జిపిఎస్ పెడతారు. ఈయన చెప్తున్నటువంటి జిపిఎస్ ఏంటంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి, కానీ ఈయనకి ఎక్కడున్నాడో కనుక్కునేకి ఒక జిపిఎస్ పెడతారు, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అని. ఎక్కడున్నాడో కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితులకి సార్వత్రిక ఎన్నికల తర్వాత వెళ్ళిపోతాడు ఈయన, కాబట్టి ఈయనకు కూడా జిపిఎస్ పెడతారు ప్రజలు ఖచ్చితంగా. ఎక్కడున్నాడో కనుక్కోనైనా మళ్ళీ ఎంటాడి కొడతారు ఇవన్నీ. ఇటువంటి పరిస్థితుల్లో చూడు జగన్మోహన్ రెడ్డి ఒళ్ళేకి వచ్చినాడు, పాపం డబ్బులు ఎక్కువ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒళ్ళేకి తెచ్చుకుంటున్నాడు. మధ్యాహ్నం అయితే ఇంకా ఎక్కువ ఎండ ఎక్కువైపోతుంటుంది. ఇది మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పాపం తాండావాసులు కాంచేదానికే మధ్యాహ్నం ఎండ ఎక్కువైతే ఎక్కువైపోతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి మద్యపానం వ్యాపారం చేసిన తర్వాత మాత్రం ఆయన దాపేటువంటి ఏ మద్యం తాగినా మధ్యాహ్నం పూట ఎక్కువైపోతుంది, ఎండ ఎక్కువైతేనే జగన్మోహన్ రెడ్డి పెరిగిపోతూ ఉంటాడు, ఇంత ఇంత ఒటడు ఇంత అని చెప్పేసి. అది జగన్మోహన్ రెడ్డి మద్యపాన పాలసీ. మరి ఈ రోజున రోడ్ల గురించి ఆలోచన చేయండి, ప్రత్యేకించి తలుపుల మండలంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. 24 గంటలు పులేందరవల్ల పెత్తనం మీదే చేస్తుంటారు. ఇందాక చెప్తానాడు సోదరుడు, కమ్యూనిస్టు సోదరుడు, ఇంతకుముందు కూడా ల్యాండ్ మ్యాఫియా ఉంది కానీ ఇప్పుడు ల్యాండ్ మ్యాఫియా ఇప్పుడు కూడా ఉంది అని చెప్పేసి. ఇంతకుముందు ల్యాండ్ మ్యాఫియా లేదు, సృష్టించినారు, ఇప్పుడు ల్యాండ్ మ్యాఫియా ఉంది. దానికి ఉదాహరణ ఏమంటే దర్గా భూములకి 14 లక్షల రూపాయలు ఎంపీ లాడ్స్ ఇచ్చి మేము కాంపౌండ్ కట్టిస్తే ఇదే స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మార్గాన పోతూ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ దర్గాని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్న ప్రజలు దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఆయన అడ్డగిస్తే కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఏమాత్రం పట్టించుకోకుండా పోయినాడా? వాది వాస్తవమా కాదా మీరే చెప్పాలా. నిజమంటే గట్టిగా సపోర్ట్లు కొట్టి చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు వస్తాడు ఆయనకి సపోర్ట్లు కూడా వినపడల్లా, దావలో ఉంటాడు గ్యారంటీగా. ఏ ఉండవే సెకండ్ జగన్మోహన్ రెడ్డి రెండు ఉండు, ఖర్చు చెప్పేసుకో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది, అభివృద్ధి అటకెక్కినటువంటి పరిస్థితులు. పెన్షన్లు ఇస్తే చాలు, డబ్బులు ఇస్తే చాలు వాళ్ళు ఓట్లు వేస్తారని. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ కూడా, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మహిళలందరూ కూడా వీర మహిళలు అనేది జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినారు, ఇప్పుడు గుర్తు చేస్తారు ఖచ్చితంగా ఎన్నికల్లో. ఎందుకు చెప్తానంటే ఈ మాట, అమ్మ ఒడి సెజాలు అన్ని రకాలుగా మేము దోచుకున్నా కానీ ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారనే భ్రమల్లో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఈ రోజున అన్ని సరుకులు కూడా, నిత్యావసర వస్తువుల సరుకులన్నీ కూడా రేట్లు ఎక్కిండేది వాస్తవమా కాదా? సోదరిమణులు చెప్పాలి, ఇక్కడ ఉండేటువంటి సోదరిమణులు పాపం అన్నట్టు రోజున ఒకటి చెప్తాను, నిజామల్లి కాలనీలో పోయేసి ఒక సర్వే చేసేవాళ్ళు పోయేసి వడలేస్తాడండి ఆడాయమ్మకు పోయి అడుగుతున్నారు, ఏమ్మా బోమ్మా నువ్వు వడలేస్తాడావు కదా, ఎప్పటి నుంచి వేస్తాను అంటే 15 నుంచి వేస్తాడు అని అంట. ఎంత కమ్ముతావు అంటే రూపాయికి 5 వడలు ఇస్తాను అని చెప్పినట్టు, 4 వడలు.
ఎంతకుముందు ఎంత ఇస్తాను అంటే రూపాయికి 4 ఇస్తాను 5 ఇస్తాను నేను అని చెప్పినంట. ఎందుకమ్మా ఈరోజు ఎట్లుంది మరి అమ్మఒడి వస్తుంది అంటే అమ్మఒడి వస్తుంది అని చెప్పినంట. అమ్మఒడి వస్తుంది కదా మరి రూపాయి వడలు వ్యాపారం కూడా బాగుంది కదా అంటే ఏం వ్యాపారం బాగుందయ్యా మేము రూపాయికి 5 వడలు ఇస్తా అంటే 4 వడలు చేయగలిగినాను అది కొనుక్కునేవానికి నష్టము మా దగ్గర గిరాకులు తగ్గినాయి. ఎందుకు వచ్చిందంటే గ్యాస్ రేటు పెరిగింది నూనె రేటు పెరిగింది శనగపిండి రేటు పెరిగింది మందు రేటు కూడా పెరిగింది దాంట్లోకి మంచం కోసం వస్తారు అవి కూడా తినే తగ్గించేసినారు వాళ్ళని చెప్పేసి ఆయమయ్య కరువు పెడతాంది నా ముగుడేమో బెల్దారి చేసే పనులు లేవు ఇసుక దొరకదు ఇసుకొని కప్పచెప్పేసినాడు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు కూలీ దొరకనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి కూలీ దొరికితే వచ్చే ఆదాయం తగ్గిపోయింది పోయే ఖర్చు అయితే పెరిగిపోయింది వ్యాపారం తగ్గిపోయింది అని చెప్పినారు. ఇవన్నీ వాస్తవాలా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను మహిళలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో గృహిణులు ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ ఆలోచన ధోరణి ఇంకా కనుక్కోలే జగన్మోహన్ రెడ్డి పరకలు చాటలతో కొట్టరు ఓట్లతో కొడతారు వచ్చే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పక్కనే తలుపుల పక్కనే గట్లు తగ్గితే ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి కనపడతాయని కూడా ఆలోచన చేస్తున్నాను. మరి ఇన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని బెదరగొట్టి మళ్ళీ అవసరం గడుపుకున్న ఒకసారి ముద్దులు పెట్టినాడు ఒకసారి తలని మిరినాడు ఒకసారి ఈపుని మిరినాడు మీకు ఏంటేంటో చెప్పేసినాడు ఒక్కసారి అవకాశం అని అడుక్కున్నాడు అన్ని రకాలుగా మనల్ని మభ్యపెట్టి మనుషులకు ఉన్నటువంటి ప్రేమ విశ్వాసాలని ఆసరాగా చేసుకొని ఆయన పబ్బం గడుపుకొని రోజువారీ వ్యాపారం ఎవరైనా చేస్తున్నారా కరోనా లే ఇంకోటిలే ఇంకోటిలే అంటే ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెండ్లాం మాత్రమే వ్యాపారం చేసుకుని లెక్కలంతా రోజు క్యాష్ ఎంచుకునేటువంటి కార్యక్రమం వీళ్ళిద్దరు తప్పితే ఎవరు చేసేటువంటి పరిస్థితి లేదు. రెండో స్థానంలో వీళ్ళు నమ్ముకునేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు వీళ్ళే చేసుకుంటారు ఇక వేరే ఊరు కూడా చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జేపీ వెంచర్స్ పేరు మీద ఇసుక ఇచ్చినాడు ఇసుక శేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చినాడు వాళ్ళు కూడా మేము కట్టలేము స్వామి వీళ్ళని దెబ్బకు భరించలేమని చెప్పి పారిపోతే ఈరోజుకి అది ఉందో లేదో ఆ కాంట్రాక్ట్ ఉందో లేదో దాన్ని టర్మినేట్ అయింది కూడా తెలియదు కానీ డబ్బులు అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నారు అన్ని మైన్స్ దగ్గర కంకర్ మిషన్ల ఫ్యాక్టరీల దగ్గర వీళ్ళని నమ్ముకొని ఓట్లేసిండే కాంట్రాక్టర్లు కావచ్చు కంకర్ మిషన్ల యజమానులు కావచ్చు మైనింగ్ వాళ్ళు గ్రానైట్ క్వారీ ఓనర్స్ కావచ్చు వాళ్ళు కూడా మామూలుగా మనమంతా రోడ్లు ఎక్కి ఏడ్చుకుంటాం వాళ్ళు ఇంట్లో కూర్చొని నేర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఏందిరా ఈ దరిద్రం ఈ నా కొడుకులకు లెక్కలు ఇచ్చి రాజకీయం చేయించేసి ఎలక్షన్లో గెలిపి వీళ్ళకి డబ్బులు సంపాదించి పెడతాము మా బతుకులు చూస్తే ఈనా కొడుకులు టోల్గేట్లు పెట్టేసి అంతా బీక్కుంటున్నారు మా వ్యాపారం లేకుండా చేసినారు మా కడుపు కొడుతున్నారు బిల్లులు లేవు అని చెప్పేసేటువంటి పరిస్థితుల్లో మరి ఇన్ని వర్గాలు కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాతావరణాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒకదాన్ని నమ్ముకున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులని ఇబ్బంది పెడితేనే ఏదైతే తాను చిన్న కోతి వనమెల్లా జడిచే అని చెప్పేసి నాకు 21 కేసులు ఉన్నాయి నన్ను పదే పదే సైకో ముఖ్యమంత్రి అంటున్నారు పదే పదే ఏవన్ ముద్దాయి అంటున్నారు పదే పదే నన్ను విదేశాలకు పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలంటున్నారు మరి ఇన్ని మాటలు అనిపించుకుంటా అంటే చంద్రబాబు నాయుడు ఏమో జలసాగా ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా కదిరిలో కూడా చెప్పిన నేను మామూలుగా 4 ఎలక్షన్ చేసినామరా స్వామి నాతో మీరు గెలిచినా మీతో నేను గెలిచినా మీకే ఇబ్బంది నాతో గెలిచినా మీరు మళ్ళీ కనపడరు టికెట్ రాదు నేను మీతో ఓడిపోయినా మళ్ళీ మీకే ఇబ్బంది రా మీతో గెలిచినా నాతో ఓడిపోయినా కూడా మీరు ఊరిడిచిపెట్టిపోయినారన్నట్టు పాపం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం ఆయన నాయకునిగానే చూస్తుంది ఏదైనా కష్టం వస్తే ఆ వైపునే చూసేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చినటువంటి పరిస్థితుల రీత్యానే ఆయన మీద కూడా అంతో ఇంత బురద చల్లుదామని చెప్పి పెట్టిండే ఒక కుట్రలో భాగంగానే ఈ అక్రమ కేసులు అని చెప్పేసి తెలియజెప్తున్నాము. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఎప్పుడు సంక్షోభం వచ్చినా రెట్టించినటువంటి ఉత్సాహంతో పోరాడే తత్వం ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే. అందులో భాగంగానే చెప్తాను తలుపుల మండలంలో కూడా మాకు నాయకత్వాలు ఏముంది ఇక్కడ ఓటింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఓటింగ్ బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఈసారి బ్రహ్మాండంగా మెజార్టీ కూడా వస్తుంది మండలంలో ఇప్పుడు కూడా గంటా బలంగా చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి ఈ మండలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించబోతోంది. నాయకుల దగ్గర జల్లలతో ఉండవు ప్రజల్లో ఒక మార్పు కావాలన్నప్పుడు ప్రజలు నమ్మినప్పుడు ఖచ్చితంగా ఓట్లేస్తారు ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత వరకే మీ అందరి మీద ఉంది మీరందరూ నాయకులుగా ఎదిగడానికి ఇది ఒక సంక్షోభము ఈ సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోమని యువ నాయకత్వానికి కూడా ఈ తలుపుల మండల యువ నాయకత్వానికి కూడా పిలుపునిస్తాను ఈ వేదిక మీద నుంచి. వచ్చే రోజుల్లో పెనుమార్పులు కూడా వస్తాయి తలుపుల మండలం తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఒక ప్రబలమైనటువంటి శక్తిగా మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలుపుతాము ఈ మండలంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి కాలం అయిపోయింది
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోరాడే తత్వం ఉండేటువంటి పార్టీ ఇప్పుడు చెప్పున్న సంక్షోభం అనేది తలుపుల మండలం అనుకున్నారు కానీ సంక్షోభం రాలే వాళ్ళకి సంక్షోభాలు వచ్చేసినాయి నేను ఎవరు చెప్తానని మీకు అర్థమై ఉంటుంది సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు మనకేం సంక్షోభాలు రాలే మనమేమో జల్సాగా శామ్యానాలు వేసుకొని మైకులు పట్టుకొని మనం మాట్లాడుతాండాం మొన్ననే వార్డ్ మెంబర్ ఎలక్షన్ జరిగితే కూడా గెలుచుకొని వచ్చినారు మనోళ్ళు మరి వాళ్ళకి అది బుద్ధి చెంపపెట్టది మరి ఈ రోజున వాళ్ళు కనుక్కోవాల సంక్షోభంలో ఎవరున్నారో నేను నెట్టేయాలి అనుకుంటే నేనే సంక్షోభంలో పడిపోయినా కానీ కదరా ఎవరైతే ఈ పార్టీని తక్కువగా అంచనా వేసినారో వాళ్ళకి అర్థం కావాలా రెండోది ఏమంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి కొంతమంది హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రసాద్ మీకు మర్యాద ఇవ్వడేమో అని ఒక వర్గానికి పదే పదే చెప్తాను ఇక్కడ ఉన్నటువంటి ఆ వర్గానికి చెందినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు మా ముందు వరుసలో వాళ్ళందరినీ ఇళ్ళకి పోయి అడగమని చెప్పి చెప్తాను మేమేం ఎంత గౌరవం ఇస్తాం వాళ్ళని ఏ రకంగా చూసుకుంటున్నాం ఎంత స్థాయిలో మర్యాద ఇస్తామని చెప్పేసి కూడా ఆ సామాజిక వర్గానికి ఇళ్ళకి పోయి అడిగితే చెప్తారు ఈరోజు ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు దయచేసి మీరు కూడా ఆలోచన చేసుకోండి మీకు గౌరవించేటువంటి నాయకత్వాన్ని ఆలోచన చేయండి మీకు మంచి జరిగేటువంటి ఈ ప్రాంతానికి మంచి చేసేటువంటి పార్టీని ఆదరించండి అటువంటి నాయకత్వాన్ని ఆదరించమని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను కాలువల్లో నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఎమ్మెల్యే కాలువల్లోకి నీళ్లు వచ్చినాయో లేదో వాస్తవం మీకు అందరికీ కూడా తెలుసు కానీ నిగ్గిడి మామూలుగా బీసీ కాలనీలో అయితే ఎక్కడది బీసీ కాలనీ మంది బండ్లపల్లి బీసీ కాలనీలో అయితే ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే తెప్పించేసినాడు ఈయన తాగేకి పనికిరావు మామూలుగా సముద్రంలో బోట్లో ఉన్నట్టు తప్పికైతే తాగలేము స్నానం చేయలేము అటువంటి పరిస్థితులు నీళ్ళు అయితే తెప్పించేసినాడు ఇటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తుల్ని నమ్మొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను మీరు ఇంకా ఒకటి చెప్తున్నా ఖచ్చితంగా ఈ కుట్రలన్నింటినీ తిప్పి కొట్టేటువంటి దమ్ము శక్తి ధైర్యం తెలుగుదేశం పార్టీ సొంతం ఈ రోజున ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు కూడా ఇక్కడికి వచ్చినారు సంఘీభావం తెలపడానికి వారికి కూడా మనస్ఫూర్తిగా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతే స్థాయిలో జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ఒకరిద్దరు వచ్చి ఉండొచ్చు ఇంకా కొద్దిమంది రాకపోవచ్చు భవిష్యత్తులో వస్తారు ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది ఈరోజు ఖరారు చేసినటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇది ఒక మంచి పరిణామం మనం అందరం కూడా బలపడేటువంటి సమయం మొదలైంది ఇది మొదటి అడుగు బలోపేతంగా వేసే మొదటి అడుగు ఇది వచ్చే రోజుల్లో ఈ అడుగులు పది రెట్ల బలంగా తయారై జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పెట్టి పాతాళానికి దొక్కేటువంటి మొదటి అడుగుగా మొదలవబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ఈ వేదిక మీద నుంచి హెచ్చరిస్తున్నాను తెలుగుదేశం పార్టీ శ్రేణులని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఏమని కోరుతా ఉన్నామంటే పోరాటాలు మనకు కొత్త కాదు సంక్షోభాలు మనకు కొత్త కాదు పోరాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నిరంతరం ఉంటూ వస్తూ ఉన్నారు ఆర్థికంగా సంపాదించుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా కార్యకర్తలు లేరు ఎప్పుడు కూడా నాయకుడికి కష్టం వచ్చినా పార్టీకి కష్టం వచ్చినా మొట్టమొదటిగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేది వాస్తవమని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు ఉన్నటువంటి స్ఫూర్తిని మేము కూడా పుణికిపుచ్చుకొని మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఏం కష్టం వచ్చినా మీ కష్టంలో భాగం పంచుకోవడానికి మా నియోజకవర్గ నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర పార్టీ నాయకత్వం వరకు కూడా అన్ని వేళలా కూడా సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి మీకు అందరికీ కూడా వేదిక మీద నుంచి హామీస్తూ ఏ కష్టంలో అయినా మీ వెంటే పార్టీ ఉంటుంది నాయకత్వ పార్టీ నాయకత్వం ఉంటుందని చెప్పేసి కూడా కోరుతూ మీకు అందరికీ కూడా హామీస్ ఆ రకమైనటువంటి నమ్మకాన్ని కలిగిస్తూ వచ్చే రోజుల్లో మీ పోరాటాన్ని రెండింతలు చేద్దాం మన పోరాటాన్ని మరింత రెట్టింపు చేద్దాం తద్వారా మన నాయకుడు ఏదైతే జైల్లో పెట్టి శునగానందం పొందాలనుకున్నటువంటి మంత్రులకు బుద్ధి చెప్పుదాం అంతేకాదు మన నాయకునికి ఒక నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని మన పోరాటాల ద్వారా కలిగిస్తాం నేను ఎక్కడున్నా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది మన తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు కంటే రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో పోరాడతాడు పనిచేస్తాడనే నమ్మకాన్ని ఆయన మనమందరం చేసే పోరాటాల ద్వారా ఇద్దామని చెప్పేసి మీ అందరికి కూడా పిలుపునిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు.